స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం వానపల్లి శివారున బొడ్డువిల్లిపాలెం గ్రామానికి చెందిన మాకిరెడ్డి కుమార్తె మాకి స్వప్నకి అదే గ్రామానికి చెందిన నేతల అయ్యప్ప స్వామితో వివాహం నిశ్చయమైంది. అయితే నేతల అయ్యప్ప స్వామి ఉపాధి నిమిత్తం మలేషియాకు వెళ్లాడు. తిరిగి మే నెలలో వచ్చి వివాహం చేసుకోవాల్సిందని చెప్పాడు. ఈలోపు అదే గ్రామానికి చెందిన కుసుమ జయవర్ధన్ అనే యువకుడు స్వప్న పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది ఇలా ఉండడంగా ఈ విషయాన్ని మలేషియాలో ఉన్న అయ్యప్ప స్వామికి కుసుమ జయవర్ధన్ కి మధ్య ఏదో సంబంధం ఉందని సమాచారం అందించారు. దీంతో అయ్యప్ప స్వామి, మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని నాకు తెలియాల్సి ఉందని, అదేమిటో చెప్పమని స్వప్న నిలదీశారు. స్వప్న నిలదీయగా స్వప్న తనకేమీ తెలియదని, తమ ఏ తప్పు చేయలేదని, జయవర్ధన్ నా పట్ల 2 సార్లు అసభ్యకరంగా ప్రవర్తించాడని, దానికి నేను తన నుంచి విడిపించుకుని దూరంగా వచ్చేసానని, నేను ఏ తప్పు చేయలేదని చెప్పింది. దానికి అయ్యప్ప నమ్మకుండా నన్ను మోసం చేస్తావా అని, నేను చచ్చిపోతానని 14/2/2020 తన వాట్సాప్ లో ఏం రెడ్ అని పెట్టి స్వప్న ఫోన్ చేసినా జవాబు ఇవ్వలేదు. దీంతో తన కంగారు పడి అయ్యప్ప చనిపోయాడని అనుకుని అదే రోజు తన చేతి మడికట్టును తన దగ్గరలో కోసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న అన్నయ్య పైన తెలిపిన వ్యక్తులపైన కొత్తపేట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. ఈ ఘటన జరిగి 10 రోజులు గడుస్తున్నా ఇంకా కుసుమ జయవర్ధన్ అదుపులోకి తీసుకోవడం గానీ అరెస్ట్ చేయడం గానీ జరగలేదు. కుసుమ జయవర్ధన్ అనే వ్యక్తి సంఘిక సంక్షేమ పాఠశాలలో నరేంద్రపురంలో ఉద్యోగంగా పనిచేస్తున్నాడు. మాకే సప్లకి న్యాయం జరగాలి, 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 కుసుమ మాకే స్వప్న యాత్ర చూసుకుంటున్నాము.